हेलो गाइज गुड मॉर्निंग वेलकम बैक टू जिदित व्लॉग्स वेलकम बैक टू वन मोर व्लॉग एंटी मम्मी नैन इधर निचुनामन चूसरा सो चाल मेबर्स पूजा रूम सारी डीटेल चूपी डोर एला वो रेनोवेशन तरह क्लियर चपंडी डीटेल अभी अगर सो वालसमें वीडियो अन्ट पूजल तरवा पूजा डेकरेशन सिल्वर फ्रेम्स सिल्वर ऑर्नमेंट्स इलांटी इंट्रेस्ट उल्कि डेफिनेटली वीडियो बाग नचुतनी अंड यूज अवतना कटेकाल फॉलो इयर्स नीं को कलेक्शन ला चाल पर्सनल स्पेस मम्मी असल ने चला तक उठा पूजा अवनिस्तान अंटे सो अंत केयरिंग चूसकटू उन्मा असल सिल्वर एला क्लीन देन तो चेस्ते बेटर इलांट टिप्स चपता अंड इंकोटे लपल दीपा चूसर लेदे इंकोट इंकोट चूसर चौट्स एमेंटे क मोन को कामेंट चूस अन्नी दीपारो दाजि क्वेश्चन अड़ता इपड़ अवे सो अने अलवाटन पूजा अने पर्टिकुलर रूल इलागे इलागे वाली मन नच्छा दीपम बेटना देश मन स्फूर्ति प्रे चे चालू आ फलिता दक्कुतुंदी अनेदी मा ओपिनियन मन पूजा रूम लोकि एंटर अय्ये मुंदु नेनु ना सारी अंड ज्युवेलरी क्लोज अप शॉट्स चूपिंचेस्तानु अंड डीटेल्स अन्नी नेनु मीकु स्क्रीन मीद किंद डिस्क्रिप्शन लो प्रोवाइड चेसुंटानु कावालंटे मीरु चेक अवुट चेयोच्चु क्वालिटी अयिते चाला चाला नच्चिंदी नाकु ई क्लॉथ चूसी मम्मी नीकैते करेक्ट इवि बा सरिपोतायि लाइट वेट उंदी लाइट वेट उंदी रबर ला उंदी क्लॉथ आ लिटरली मा आंटी ब्लौज एट्ला उंटुंदेमो पापा मा आंटीकि थैंक्स अवुनु मा रमा आंटीकि थैंक्स मीरु अडुगुतुंटारु कदा स्टिचिंग एक्कड चेस्तारु अनि చెప్పేసి మా ఆంటీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట ఆంటీనే చేస్తుంటారు ఇట్లా బుట్ట హ్యాండ్స్ అంటే చీరల్లో డిజైన్ చేపించారు దానికి స్లీవ్లెస్ అంటే స్లీవ్లెస్ ఉంది డిజైన్ కాదు ఇది మళ్ళీ ఇది శారీలో అదే తీపిచ్చి ఇట్లా చేయమని చెప్పినాను నేను నాకు బాగా నచ్చింది ఇప్పుడు అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ కూడా చాలా బాగుంది మమ్మీనే సెట్ చేసింది దీంట్లోకి వేసుకో చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ ఉంది అని చెప్పేసి ఇలాంటి మోడల్ నేను వేసుకోవడం ఫస్ట్ టైం అండ్ ఇంకా తీసుకుందాం అనుకుంటున్నాను నాకు నా మీద చాలా బాగుంది కాబట్టి ఇక్కడ నా ఇగ్నోర్ చేయాల్సింది ఏంటంటే నా హెయిర్ నేను ఇప్పుడే గుడికి వెళ్ళేసి వచ్చాను తల స్నానం ఇట్లుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ మనము మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉండే స్టార్ట్ చేసేద్దాం ఓకేనా సో ఈ డోర్ అడిగారు అన్నమాట ఎలా చేయించారు ఇక్కడ అని ఇది మొత్తం కార్వింగ్ వర్క్ కదా కార్వింగ్ టీక్ టీ వుడ్ తో చేయించాము అండ్ ఇది మొత్తం కార్వింగ్ లో వచ్చేస్తది ఇక్కడ నాబ్స్ నేను మీకు మొత్తం అంతా క్లియర్ గా చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ నేను మాట్లాడేదాన్ని నేనే వీడియో షూట్ చేసేదాన్ని నేనే కాబట్టి తర్వాత క్లోజ్ అప్ షాట్స్ ఇస్తాను అన్నమాట సో ఇక్కడ మొత్తం అష్టలక్ష్మీలు వచ్చాయి అష్టలక్ష్మి డిజైన్ వచ్చేలాగా నేను ముందే చెప్పాం అన్నమాట అష్టలక్ష్మిలు రావాలి డోర్ కని మీరు ఓల్డ్ హౌస్ టూర్ ఒకవేళ చూడకపోతే చూడండి హోమ్ టూర్ దాంట్లో పూజరూమ్ చూపించాను అది ఫుల్ డిఫరెంట్ ఇది ఫుల్ డిఫరెంట్ అన్నమాట ముందు గ్లాస్ ఉండింది ఇప్పుడు ఏంటంటే టెంపుల్ వైబ్స్ ఎలా ఉంటాయి అలా రావాలంటే అంటే ఫస్ట్ మేము ప్లానింగ్ చేసింది కాబట్టి ఇది ఒక్కటే అనుకున్నాము మళ్ళీ ఇంకా ఇది ఒక్కటే చేసాం కాబట్టి ఇది గ్లాస్ డోర్ ను సెట్ కావాలి అందుకని మళ్ళీ ఇది డిజైన్ చేపించాం ఇది బోర్డర్ ఉంది కదా ఇది టీక్ ఉన్నప్పుడు లోపల గ్లాస్ వేస్తే సెట్ అవ్వలేదండి అందుకని చెప్పేసి దీన్ని చేంజ్ చేపించాము అండ్ ఈ తోరణాలు ఈ రోజు ఒకటే కాదు ప్రతిరోజు వేస్తాం పూజ గాని అంటే మీరు వీడియో కోసం చేసినారేమో అనుకోద్దండి ప్రతిరోజు మీరు ఎప్పుడు వాళ్ళకైతే ఆ డౌట్ వస్తుంది కానీ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే డెఫినెట్లీ తెలుసు మా ఇంట్లో అలాగే ఉంటది నేను ఎప్పటి నుంచో చేస్తాను అప్పుడు అట్లాగే చేస్తే ఇప్పుడు అట్లాగే చేసినా ఇంట్లో కొంచెం బ్రీ సౌండ్ వస్తుంది ఎందుకంటే ఫర్నిచర్ కాబట్టి అండ్ మీరు ఈ నాబ్స్ ఉన్నాయి కదా ఇవి లేకుండా మీరు హ్యాండిల్స్ కూడా వేయించుకోవచ్చు కాకపోతే మాది ఎట్లా అంటే కొంచెం అంతా యాంటిక్ ఫినిష్ లాగా కనిపిస్తుంది కదా సో ఇంత మంచి యాంటిక్స్ ఒకటి ఈ డిజైన్ పోతుందని నేను వద్దన్నాను గోల్డ్ ఇది పోతుంది అండ్ మనం హ్యాండిల్ పెట్టించాం అనుకోండి ఇక్కడ చాలా కార్వింగ్ వర్క్ ఉంది మనం డిజైన్ ఎక్కువ ఉంది సో ఆ హ్యాండిల్ వల్ల డిజైన్ పోతుంది అని చెప్పేసి మేము చిన్న నాబ్ పెట్టించాం జస్ట్ పుష్ చేయడానికి అంతే కదా అని చెప్పేసి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం ఓకేనా లోపలికి వచ్చేసాము సో ఫస్ట్ మనం వినాయకుడి దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం ఈ వినాయకుడు తర్వాత ఈ ఫ్రేమ్ ఉంది చూసారా ఈ ఆర్చ్ ఇది మొత్తం వుడ్ తోనే కదా వుడ్ తో చేయించాము సేమ్ కార్వింగ్ వర్క్ డోర్స్ దీనికి ఎక్కువ టైం పట్టింది అన్నమాట వినాయకుడు స్పెసిఫిక్ గా లోపల అంతా కొంచెం గోల్డ్ పెయింట్ వేపించి అట్లా వస్తే బాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి అలా చేయించాము అండ్ మేము అనుకున్న ప్లాన్ లో ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయి అన్నమాట పూజ రూమ్ లో ఒకటి వచ్చేసి ఇక్కడ లైట్ ఒకటి వస్తుంది ఉంటాయి పెద్దది కాదు చిన్న షాన్లర్ లా వస్తాయి అవి చేయిద్దామని
ఇది రియల్ గంటలు రావాలన్నారు కానీ ఇట్లే బాగుందిలేని ఇట్లా పెట్టేసి మేము అనుకున్నది ఏంటంటే అక్కడ హ్యాంగింగ్ లాగా గంటలు వస్తాయి చూడండి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టిద్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ ప్రస్తుతానికి ఇదే బాగుంది తర్వాత కావాలంటే లైట్ తెచ్చినప్పుడు ఆలోచించచ్చు అని చెప్పేసి అలాగే పెట్టేశాం అన్నమాట ప్రస్తుతానికి అండ్ వినాయకుడు అయిపోయిన తర్వాత మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఫ్రేమ్స్ గురించి నేను చాలా సార్లు చెప్పాను అండ్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి చాలా మంది తెలుసు సో ఈ మొత్తం వెండి ఫ్రేమ్స్ అండి ఇవి మనము లలిత జ్యువెలరీలో తీసుకున్నాం అన్నమాట ఒక్కొక్క ఫ్రేమ్ ఎంత పడింది 3000 చేంజ్ పడి ఉంటుంది అండ్ ఇవేంటంటే సైజెస్ కస్టమైజ్ చేయించాం అన్నమాట మన ఇంటికి తగినట్టు మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఒకవేళ మీరు ఇంతకంటే ఎక్కువ హైట్ కావాలనుకున్నా రావని చెప్పారు లేదు అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చాయంట కస్టమైజింగ్ హైట్ చేయించుకోవచ్చు మెయిన్ అదే పొరపాటు పడుతున్నాయి అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ చూద్దాం మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత కావాలంటే చేంజ్ చేయించలేను అప్పుడు లేవు నేను తీసుకునేటప్పుడు ఇప్పుడు వచ్చినాయంట మేము తీసుకున్నప్పుడు లేవు సో ఈ మొత్తం 5 ఫ్రేమ్స్ ఉన్నాయి చూసారా ఇవన్నీ వచ్చేసి లలితలోనే అక్కడ లక్ష్మీ నరసింహ స్వామికి మాత్రమే ఇదిగానే అండ్ సత్యనారాయణ స్వామి ఇక్కడ చేయరంట లలితలో మా శ్రీజు చేయించాడు కానీ లలితలోటివి చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి క్వాలిటీ చాలా బాగున్నాయి ఇన్ కేస్ మీకు కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇక్కడ మనకు వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి ఇది ఇప్పుడు చేపించుకోవచ్చు ఆయన అడిగినాను లలితాల్లో కాదు పక్కన ఇంకో షాప్ ఉంది దాంట్లో చేస్తామన్నారు మీరు పటం తీసుకురండి మేడం సేమ్ చేసిస్తాము వెండిది అన్నారు అది చాలా ఇయర్స్ అహోబిలం లో తీసుకున్నాం మనం ప్రతి ఇయర్ అహోబిలం కి వెళ్తాము సో అప్పుడు తీసుకున్నది అనమాట అలా ఇక్కడ మొత్తం ఫ్రేమ్స్ అన్ని మనం కవర్ చేసాం నెక్స్ట్ కింద ఫస్ట్ అదంతా కాదు వెండి ఎట్లా క్లీన్ చేస్తావు అని అడుగుతారు వెండి అద్ద అదే వెండి క్లీన్ చేసేది ఉంది కదా స్పెషల్ గా దానికి పౌడర్ అదే ముందు నుంచి ఏమంటే కొంచెం స్మెల్ పన్నోళ్ళు చేయలేరు స్మెల్ పీతాంబరి వస్తుంది చూడండి పీతాంబరి మాత్రమే వస్తాయి పౌడర్ ఉంటుంది చూడు అదే మళ్ళీ నల్లగా అయిపోతాయి సరే ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను ఎంత ఫ్రీక్వెంట్ గా కడుగుతావు నువ్వు వెండి అంటే ఎన్ని రోజులకు ఒకసారి వీక్లీ వీక్లీ గురువారం గురువారం ఓకే ప్రతి థర్స్డే కడుగుతుందండి మొత్తం ఇక్కడ అండ్ ఇక్కడ రోజు అన్ని తేంబట్ట ఒట్టి పట్టేసి నీట్ గా క్లీన్ చేసి ఇవన్నీ తీసేస్తావి తప్పితే అవును ప్రతి తీసి రోజు పూలు అన్ని మళ్ళీ అలంకరిస్తా ఫ్లవర్స్ అన్ని ప్రతి రోజు నైట్ వస్తాయి నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంది మార్నింగ్ అంతా లేచి 4 కి 5 కి డెకరేషన్ చేస్తుంది పూజ మార్నింగ్ అయిపోతుంది మన ఇంట్లో అండ్ ఇక్కడ వెండి గురించి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ అమ్మవారు ఈ అమ్మవారి ఫేస్ అండ్ కింద కలశం ఉంది కదా అది మనం సిల్వర్ మొత్తం అంతా సెట్ అంతా గృహప్రవేశం అప్పుడే తీసుకుంటే మా గృహప్రవేశం 7 ఇయర్స్ బ్యాక్ అప్పుడు వెండి రేట్ తక్కువ ఉంది ఇప్పుడు వెండి రేట్ చాలా పెరిగిపోయింది అప్పుడు తీసుకున్నది సో ఇక్కడ మాల అడుగుతారు మీరు ఎక్కడ తీసుకున్నారు అని మోస్ట్లీ ఇక్కడ తీసుకుంటే వెండి అంతా మనం లలితాలో తీసుకుంటే మొత్తం లలితాలోనే మొత్తం అన్ని లలితాలో తీసుకున్నవే అమ్మవారికి వేసిండే మాల కావచ్చు అండ్ నల్ల పూసలు బ్లాక్ బీడ్స్ అది కూడా వెండిదే అండి సో అక్కడ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు మా పూజ రూమ్ లో మేము అన్ని ప్రతి ఒక్కటి కొనుంది మా మమ్మీ కొనుక్కున్నవే సో అట్లా మొత్తం ఇట్లా కలశం అండ్ అమ్మవారు మొత్తం అంతా ఇది సెలక్షన్ కలశం అష్టలక్ష్మి కలశం శంభు అండ్ అమ్మవారి ఫేస్ అవి నవరాత్రులకనే కాదండి ప్రతి రోజు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఉన్నవన్నీ రోజు మార్చడం గాని ప్లేసింగ్ అట్లాంటిది ఏమి ఉండదు రోజు పూజలు జరుగుతాయి ఇక్కడ అండ్ ఇక్కడ ఈ అమ్మవారు వచ్చి వరలక్ష్మి రథానికి ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ సార్ తీసుకున్నా అది జర్మన్ సిల్వర్ మనకు అంత పెద్ద విగ్రహం వెండిలో అంటే చాలా ప్రైస్ ఎక్కువ అందుకనే అది తెచ్చుకున్నా అందుకని చెప్పేసి జర్మన్ సిల్వర్ తీసుకుంది దేవుడు దండిగిస్తే మళ్ళీ తెచ్చుకోవాలని ప్లానింగ్ ఇంకొకటి ఏమంటే మనకి జర్మన్ సిల్వర్ నాకు తెలిసి అనంతపూర్ లో పోలీస్ కాంప్లెక్స్ లో దొరుకుతాయి క్వాలిటీ గానీ చూడండి నేను దాంతోనే మామూలు లిక్విడ్ తోనే క్లీన్ చేస్తాను కానీ అట్లే 7 ఇయర్స్ బ్యాక్ తీసుకోండి అట్లాగే ఉంది చూడండి అవును అట్లానే ఉంటది ఎన్ని ఇయర్స్ అయినా మనం దాన్ని మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి సేమ్ మళ్ళీ దానికొకటి దీనికొకటి లిక్విడ్ ఏమి ఉండదు ఒకటే వాడేస్తూ ఉంటుంది అనమాట అన్ని వాష్ చేసినప్పుడు అమ్మవారిని కూడా జర్మన్ సిల్వర్ అంటే ఇది వెంకట్రామ స్వామి బాబాదోటి వినాయకుడు మొత్తం 4 ఉన్నాయి అంతే 4 ఉన్నాయి అన్నమాట జర్మన్ సిల్వర్ వి మిగతా అంతా ప్యూర్ వెండివి ఇక్కడ అమ్మవారిది వెంకటేశ్వర స్వామిది బాబాది అండ్ వినాయకుడివి ఈ 4 పెద్ద విగ్రహాలు కాబట్టి జర్మన్ సిల్వర్ లో తీసుకున్నాము ఆన్లైన్ లో ఎక్కడ అవైలబుల్ ఉంటాయో నాకు తెలియదండి ఎందుకంటే మళ్ళీ నేను మీకు ఒకటి చెప్పేసి ఆ క్వాలిటీ బాగాలేకపోతే ఏ విషయమైనా క్వాలిటీ బాగాలేకపోతే నేను చెప్పను నాకు తెలియదు ఫస్ట్ నాకు ఐడియా లేని సబ్జెక్ట్ అన్నమాట ఇది అండ్ ఇక్కడ అమ్మవారిది ఇక్కడ దీపం ఉంది కదా ఇది మన
కామాక్షి దీపం పెద్దది మన వరలక్ష్మి రథాన్ని తెచ్చుకున్నాం రీసెంట్ గా కొన్నాం ఆ బ్లాగ్ కూడా ఉంది ఇఫ్ ఇంకేస్ చూడకపోతే చూడండి ఇది ఎంత పడింది నాకు గుర్తులేదు మా మమ్మీనే ఆ రోజు 35 ఎంత పడింది 35,000 ఇప్పుడు కాస్ట్ ఉంది కాస్ట్ ఎక్కువ ఉంది ముందు తీసుకున్న వాళ్ళందరూ ఇంకా చాలా బెటర్ 35 పడింది ఆ రోజు మా మమ్మీ ఎప్పటి నుండో పెద్దది తీసుకోవాలనుకుంటుంది కామాక్షి దీపము సో దాని వైజ్ ఇక్కడ తీసేసుకుంది మట్టి దీపం పెట్టడం అలవాటు ఎంత వెండ్ ఉన్నా ఏం పెట్టినా కూడా మట్టి దీపం అయితే డెఫినెట్లీ పెడుతుంది అనమాట ఒక్కటైనా పెడుతుంది ఎప్పటి నుండో అలవాటు ఉంది సో అలాగే ఇక్కడ మారలేదు అది మారలేదు అండ్ ఇక్కడ చిన్న దీపాలు ఉన్నాయి కదా ఫోర్ సో ఆ ఫోర్ వెండివే అనమాట ఇవి కామాక్షి దీపాలు బాబాది అవి కానీ అంతే మొత్తం పెద్ద కామాక్షి దీపం ఒకటి ఉంది అండ్ చిన్న కామాక్షి దీపాలు రెండు ఉన్నాయి దాంతో పాటు బాబాది ఒకటి ఫైవ్ వస్తాయి చూడండి ఆ ఫైవ్ కి రోజు మనం పాత ఇంట్లో మేము చాలా ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ బ్యాక్ నుండి బాబాకి అయితే 5 దీపాలు పెట్టడం అప్పుడు లేదు ఒకటి దాంట్లో పెడతాంట 5 దీపాలు పెడతాంట అప్పుడు ఎప్పుడైనా మనకు దేవుడు ఇచ్చిండే దాంతో మనం చేస్తూ ఉండాలి సో అదే మాకు అలవాటు అయింది సో అట్లనే మమ్మీ కూడా చేసుకుంటూ వచ్చారు గంట హారతి కానీ అప్పుడే తీసుకున్నాను గంట హారతి యూజువల్ గా లేడీస్ గంట కొట్టకూడదు అట్లా అంటారు కదా మా ఇంట్లో మా మమ్మీనే కొట్టేస్తా ఉంటుంది అట్లా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ పెట్టేది ఉంది చూడండి అది రీసెంట్ గానా రీసెంట్ గా అది కానీ జన్మ అదేందో జర్మన్ ఓకే అది కూడా జర్మన్ అది వెండిలో తీసుకోవాలని ట్రై చేస్తే లేదా మోడల్ కరెక్ట్ ఆ రోజు మనం పోయినాంలే ఆరెంజ్ కోటి తీసుకున్నామని కృష్ణయ్య దగ్గర లేవు కదా ఆ రోజు లేవు ఈడ ప్రస్థానిక అది పెట్టినా అండ్ ఇంకా చిన్న చిన్నవి అందరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి పసుపు పసుపు చొమ్ము గానీ లలితాలు వాటర్ రమ్మ పెట్టారు కదా బిందె చిన్న బిందె చెంబులాగుంటది ఇట్లుంది చెంబులాగా ఉండి బాగుంది చాలా క్యూట్ ఉంది ఇది నేను చూడలేదు నేను ఫస్ట్ టైం చూస్తాను ఎప్పుడు తీసుకున్నా దీంతో పాటు తెచ్చినా అమ్మ చూడలేదు నేను చూడలేదు నాకు తెలియదు అనమాట అండ్ అక్కడ చిన్న చిన్నవి చాలా ఉంటాయి మనకు ఇవన్నీ ఇవన్నీ చూపించు మళ్ళీ ఇవన్నీ మొత్తం ఎండివే ఇది లేదు ఇది కృష్ణుడిది మాత్రమే నేను ఆ రోజు కృష్ణాష్టమి రోజు బ్రాస్ ది తీసుకొచ్చాను పూజ చేసినామని అక్కడ పెట్టినాను లేపాక్షిలో తెచ్చిండేది మా మమ్మీ ఆ రోజు కృష్ణాష్టమి రోజు చేసి ఎలాగో కృష్ణాష్టమి రోజు మనం ఇంటికి తెచ్చినాం కాబట్టి రోజు పూజలో పెడతానని చెప్పేసి కృష్ణుడిది మాత్రమే బ్రాస్ ఆంజనేయ స్వామి ఈశ్వరుడు రాఘవేంద్ర స్వామి శంకు వినాయకుడు లక్ష్మి అండ్ సీతారాములు అది మనం మామూలుగా ఎప్పుడైనా వ్రతం చేసినప్పుడు పెడతా ఉంటాం కదా సత్యనారాయణ స్వామి సారీ విగ్రహం అది ఉంది ఇది మొత్తం ఉన్నాయి ఇట్లాంటివన్నీ ఇట్లాంటివి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి అప్పుడే తీసుకోండి గృహప్రవేశం చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకోండి కలెక్షన్ ఇవంతా అండ్ ఇక్కడ ఇంకా ఏమైనా మిస్ చేసినామా మమ్మీ ఇంకేం లేదు ఇంకా ఇవన్నీ మామూలే కదా ఈ పీటలాగా మనము పూజ అవుతానంటే లోపలికి పెట్టేసేయచ్చు ఎందుకంటే మా మమ్మీ పూజ ఈజీగా ఒక 1.5 అవర్స్ సేపు పడుతుంది కింద కూర్చోాలంటే మాకాల నొప్పి వచ్చింది కదా అందుకని చెప్పేసి స్టూల్ ప్లస్ డెకరేషన్ కి చూసేలాగా ఉండి బాగుండేలాగా ప్లస్ స్టూల్ ఇట్లా లాగి మళ్ళీ లోపల పుష్ చేసేచ్చా పాలికోట్ తోనే చేపిచ్చేసాము మొత్తం పాలికోటే మొత్తం పాలికోట్ యూజ్ చేసాము రెనోవేషన్ రీసెంట్ గా అయింది కాబట్టి ఇవన్నీ నాకు గుర్తున్నాయి లేకపోతే నాకు అసలు గుర్తుండవు సో దీన్ని మళ్ళీ అట్లనే లోపల పుష్ చేసేయచ్చు కొబ్బరికాయలు ఇంకా రోజు ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా కొబ్బరికాయలు మాత్రం ఎప్పటి నుంచి అలవాటు ఇప్పుడే కాదు రోజు 2 కొట్టేస్తాను అది ఒక డౌట్ ఉంటుంది విగ్రహాలు పెట్టినప్పుడు దేవుడికి రోజు నైవేద్యం చేస్తారు కదా మీరు ఏం చేస్తారు అని చెప్పేసి నేనేం చేయను నేను తెలుసుకున్న దాని ప్రకారము కొబ్బరికాయ నైవేద్యం కిందకి వస్తుంది అందుకనే కొబ్బరికాయ కొట్టేస్తాను రోజు 2 కొడతాను అట్లా అట్లా ఇంకా కింద ఆర్గనైజేషన్ పార్ట్ కి వస్తే అక్కడ ఏం పెట్టినా మమ్మీ నాకు తెలియదు ఇంకా ఆ పార్ట్ మనకు వీక్ అనమాట నాకు అసలు తెలియదు లేదు నేను మళ్ళీ క్లోజ్ చూపిస్తా ఇక్కడ మామూలు క్లీన్ చేసుకునేటివి కలిసం మీద అమ్మవారికి జాకెట్ పీసులు ఇవి మనం ఉండిలేస్తామే డబ్బులు సో ఈ హుండీకి అంటే హుండీకి అది కొత్త చెంబు పెట్టేసినా అట్లే పెట్టినా అది మట్టి తెచ్చి పగలగొట్టేది ఎందుకు అన్నట్టు దీంట్లోనే సో ఈ హుండీ ఏంటంటే ఇది లక్ష్మీ నరసింహ మన ఆవులం ఈ హుండీలో లక్ష్మీ నరసింహ స్వామికి మేము ప్రతి ఇయర్ పోతాం కదా హోబిలం కి సో మా మమ్మీ ఎప్పుడు వీలైతే అప్పుడు దీంట్లో డబ్బులు లేదు లేదు శనివారం శుక్రవారం పెట్టేస్తా ఓకే దీంట్లో కేస్తా ఉంటది సో ఆ చెంబు ఎప్పటి నుండో అలవాటు కాబట్టి ఇంక ఇట్లనే మట్టిది అయితే మళ్ళీ పగలగొట్టాలి అదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇదే పెట్టేసింది ఇది అమ్మవారికి ఓకే ఈ
చిన్నది అమ్మవారికి పెద్ద లక్ష్మీ నరసింహ స్వామికి అన్నట్టు ఇది పెట్టింది. ఇంకొకటి నెక్స్ట్ డ్రా ఏముంది మమ్మీ? నెక్స్ట్ ఇంకా మనము దేవుని ఫోటోలు అన్ని ఉంటాయి కదా సత్యనారాయణ రథం చేపించినప్పుడు ఎక్స్ట్రా అమ్మవారి నగలు ఇవన్నీ నగలు ఇవన్నీ దీంట్లో పెట్టేస్తాను. ఈ నగలు తర్వాత ఎక్స్ట్రా మనకు విగ్రహాలు పూజలకి పెడతామే దేవుని ఫోటోలు. ఇప్పుడు సత్యనారాయణ రథం చేస్తాం మనం ఇయర్ ఇయర్ ఆ దేవుని ఫోటో వ్రతాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉంటాయి. అట్లా భూమి పూజలు చేసినప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి అవి కావాలి కదా అవి పెట్టేస్తాము. అవి సపరేట్ ఉంటాయి. ఈ సైడ్ ఇంకా మామూలు దేవునికి సంబంధించినంతా ఆయిల్ బత్తీలు ఒక్కలు మోస్ట్ యూజ్డ్ డ్రా అన్నమాట. అది మొత్తం అన్ని దాంట్లోనే పెట్టేస్తాం. మ్యాచ్ బాక్సెస్ అవి చాలా బాగుంటాయి. ఫింగర్స్ మీకు దొరికితే మాత్రం బాగా తెచ్చుకోండి. దీనికోసం మేము వెతికి వెతికి పెడతా ఉంటాము. ఒక్కోసారి మాకు దొరకవండి. ఇవి దొరికినప్పుడే స్టాక్అప్ చేసుకుంటూ పెట్టుకుంటాం. చాలా బాగుంటాయి. దూపాలు అందరిలో బేసిక్ గా ఉండేటివి ఎట్లా ఆర్గనైజ్ అంటే నీట్ గా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకుంటూ రోజు ఇట్లానే ఉంటుందండి. వీడియో కోసం ఒకటే కాదు ప్రతిరోజు ఇట్లా మాత్రము అవే మామూలు పెద్ద దీపాలు ఇంకోటి ఇత్తడి చెంబు అవన్నీ దీపాలు అన్ని వెరెస్ట దీపాలు అన్ని ఉంటాయి కదా. ఇత్తడి చెంబుకి ఒక హిస్టరీ ఉంది. అదేంటంటే ఇత్తడి చెంబు ఇది ఎప్పటి నుండి వస్తుంది? మా అమ్మలు వాళ్ళ మా అమ్మకు వాళ్ళ అత్తగారు ఇచ్చినారు. ఇది నా దగ్గర థర్డ్ జనరేషన్ థర్డ్ అది ఎవరో అడిగినారు. మమ్మల్ని 1 కేజీ పైన ఉంటది అనమాట. ఇది ఎవరో అడిగినారు మాకు ఇస్తారా అని. మా మమ్మీ నేను ఎందుకు ఇస్తాను మా మమ్మీ వాళ్ళు ఇచ్చిండ అట్లనే పెట్టుకుంది. జాగ్రత్తగా పెట్టుకుంది. ఎప్పుడు యూజ్ చేస్తాను? రెండు కలశాలు పెడతానే సత్యనారాయణ అప్పుడు అప్పుడు యూజ్ చేస్తాను. సో అట్లా యూజ్ చేస్తానే ఉంది ప్రతి ఇయర్ దీన్ని. సో అక్కడ అవన్నీ ముందు ఇత్తడి దీపాలు అన్ని ఉంటాయి. అవన్నీ ఏం చేయలేదు అట్లా పెట్టేసిన. వ్రతానికి సంబంధించినటువంటి కింద రాస్ లో ఉంటాయి. పక్కన పూజలు చేసుకునే అవన్నీ సెపరేట్ పెట్టేసిన. ఎస్ అదనమాట. పూజకి సంబంధించిన అంతా ఇక్కడే ఉంటది. మరి అక్కడ అక్కడ ఒక సెగ్మెంట్ ఉంటుంది అది మినీసో బ్యాగ్. నేను ఏదన్నా ఆర్డర్స్ వస్తే దాంట్లోకి వేసుకుందాం అని చేస్తే మా మమ్మీ దాన్ని వాడేస్తా ఉంది. అట్లా కొబ్బరికాయ రోజు పెడతది కాబట్టి మమ్మీ కొడుతుంది. సో కొబ్బరికాయలు తెప్పించేస్తాను. 16 కాయలు తెప్పించేస్తా సాపలతో. అవును మాకు ఇక్కడ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఎందుకంటే తెప్పిస్తా ఉంటారు. పాపం పువ్వులు కిరాణా షాపులు అన్ని ఇబ్బంది లేదు. అన్ని ఇంటికి అన్ని ఇంటి దగ్గరికే వస్తాయి. సో అక్కడ కొబ్బరికాయలు ఒక ఒక ఎడ్జ్ పెట్టేసి ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్లు చాలా ఉంటాయి ఆ డ్రాల్ లో తుడుచుకుండేకి దేవుడిది తుడుచు. దేవుడి అన్ని ఈ రూమ్ లోనే ఉంటాయి. సపరేట్ గా మనం నార్మల్ గా వాడేటివి ఇక్కడ వాడరన్నారు. దేవుడికి సపరేట్ గా అండ్ మనం యూజ్ చేసుకోవడానికి సపరేట్ గా. కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకి యూజ్ అవుతుందనే అనుకుంటున్నాము. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ 150 గా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బై గైస్. స్టే పాజిటివ్ స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై.